గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణ, ప్రశాంతతకు మారుపేరు, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాంతం. కానీ నేడు రాష్ట్రంలో పరిస్థితి మారిపోతోంది. ఎటు చూసినా నేరాలు, ఎక్కడ విన్నా ఘోరాలు. ఇది ఎవరో పనిగట్టుకొని చెబుతున్న మాట అసలే కాదు. రాష్ట్రంలో ఏ రోజు పత్రిక చూసినా, ఏ గంటకు వార్తలు విన్నా ఇవే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లలో జరిగినన్ని నేరాలు గతంలో ఎన్నడూ జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొన్నటి స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన దళిత యువతి రమ్య హత్య రాష్ట్రంలో పరిస్థితికి తిరుగులేని నిదర్శనం అంటున్నారు. నిజానికి నేరాలు జరగని ప్రాంతం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విషయంలో ఫలానా రాష్ట్రాన్ని, ఫలానా ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఆ నేరం జరిగిన తర్వాత సర్కారు స్పందించిన తీరులోనే తేడా ఉంటుంది. అదే మిగతా వాళ్లకు నేరం చేయాలంటే భయం పుట్టించేలా చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఆ పనే జరగటం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత బాబాయ్ సొంతింట్లో దారుణ హత్యకు గురైతే రెండేళ్లైనా నిందితులను పట్టుకోలేదు. అంతెందుకు, హత్యకు వాడిన ఆయుధాలే దొరకకుండా చేశారు. సీఎం సోదరి డాక్టర్ సునీత ఈ విషయంలో అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. ఇక దళితులపై జరిగిన దాడులకు లెక్కే లేదు. వీటిలో ఎక్కువ భాగం కేసుల్లో నిందితులను శిక్షించడం మాట టుంచితే ఇప్పటికీ కనీస దర్యాప్తు జరగలేదు. అధికార పార్టీ అండతో చెలరేగిపోయే వాళ్ల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. అయినా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించటం లేదు. ఈ నిర్లిప్త వైఖరే నేరగాళ్లలో ధీమా పెంచుతోంది. ఏం చేసినా మనం అడిగేవారు లేరులే అని బరి తెగించిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ హింసాత్మక పరిస్థితులు తగ్గాలంటే ఏం చేయాలి? రాష్ట్రంలో నేరగాళ్లు ఎందుకిలా రెచ్చిపోతున్నారు? చట్టాలున్నా పక్కాగా అమలు చేసే వారేరి? సర్కారు నిర్లిప్తతే క్రిమినల్స్కు వరమవుతోందా? ఎవరేం చేస్తారన్న బరితెగింపు కనిపిస్తోందా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. సరే, నిన్న గుంటూరులో జరిగిన సంఘటన మనం ఎవరికీ ఆపాదించలేం. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రవర్తించిన తీరు మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి గారు నివసించేది ఆ ప్రాంతంలోనే. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించినట్టయితే, ఆప్యాయతగా మాట్లాడినట్టయితే వారికి నేరస్తులను పట్టుకుంటారనే భావన కలిగి ఉండేది. కానీ అది దాటిపోయింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం చాలామంది చనిపోయారని చెప్పి పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగారు. మరి ఏం జరిగింది? ఓట్ల కోసం చేశారు. ఇప్పుడు రమ్య ప్రాణాలు తిరిగి రాలేవు. కానీ ఇంకొకసారి రమ్య ఎవరు కాకూడదు. హైదరాబాదులో దిశ అంటే పేరు అందరికీ తెలిసిందే. వారి అంటే నేను ఇవి అనొచ్చో లేదో కానీ వారిని రేప్ చేసి చంపేసిన తర్వాత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఇంకెక్కడా జరగకుండా ఉంది. ఆ పేరు దిశగా ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేకపోయినా దిశ పేరు పెట్టారు. మరి ఎస్సీల కోసం పేరు పెట్టరా? పెట్టరు. ఎందుకంటే నాకు ఇందాకే మెసేజ్ పంపించారు విల్సన్ గారు, నిజంగా చూస్తే అలానే ఉంది. సరే, లైవ్లో ఉన్నాం కాబట్టి కొన్ని మాట్లాడకూడదు. తర్వాత నిన్న టాప్ స్టోరీకి సంబంధించి ఒక చిన్న సవరణ. తిలకపల్లి రవి గారు నాకు చాలా మంచి మిత్రులు, ప్రముఖ కవులు, రచయితలు, సంపాదకులు, ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు వారు. అలాగే పాలగుమ్మి సాయినాథ్ గారు, వీరిద్దరు కూడా అవార్డుని వద్దన్నారని, ప్రభుత్వం ప్రకటించిన అవార్డును తీసుకోలేదని నాకు లేటుగా తెలిసింది. నిన్ననే నేను ప్రకటించి ఉండాల్సింది. ఒకవేళ అన్నదా భావించొద్దు. వీరిద్దరు కూడా మరి ఈ రోజున మా అందరికి కూడా పూజనీయులు, మేమందరం కూడా అనుసరిస్తుంటాం. సరే, మిగతా విషయాలు ఎలా ఉన్నా, మిగతా విషయాలు ఎట్లా మాట్లాడినా, ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించినంత మాత్రాన లేదా పుచ్చుకున్నంత మాత్రాన అది ఇదని కాదు. కానీ వారి గురించి నిన్న ఈ విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఎస్, ఇవాళ విషయానికి వచ్చినట్టయితే శోభారాణి గారు నమస్కారం మేడం. నమస్తే. ఏంటి మేడం, గుంటూరులో ఏంటి పరిస్థితి? నిన్నటి నుంచి మీరు అక్కడే ఉన్నారు. అవునండి. సార్ సంవత్సరావు గారు నమస్కారం అండి. అసలు ఇలాంటి విషయాల్లో ముందుగా చనిపోయిన రమ్యకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ నేను మొదలు పెడుతున్నాను సార్. నిరంతరంగా గత రెండేళ్ల నుండి ప్రతి 1 అవర్కి ఇలాంటి సంఘటన జరుగుతున్న పరిస్థితులు నెలకొని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భయానకమైన పరిస్థితులు వాళ్ళ మహిళలోకి ఉన్నదనేది చాలా రికార్డెడ్గా ఉంది. పోలీసులు కొంత దాచిపెట్టడానికి ప్రయత్నం చేసినా
రమ్య కేసు లాంటి కేసులు జనంలోకి తక్షణమే ఆడవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి భయానకమైన వాతావరణంలో బ్రతుకుతున్నారనేది తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేనండి ఇట్లాంటి విషయాలు మీరు డిబేట్కి పిలిచినప్పుడు ఎక్కడ మొదలు పెట్టుకోవాలి, ఎవరితో మొదలు పెట్టుకోవాలి, ఎవరితో అల్టిమేట్గా మనం విన్నవించుకోవాలో కూడా తెలియని ఒక ఆందోళనకరమైన యాంబిగ్యూస్ కండిషన్ ఏర్పడింది రాష్ట్రంలో. ఇకపోతే ఈ విషయంలో చనిపోయిన రమ్య గురించి కానీ, చనిపేసిన నిందితుడు అబ్బాయి పేరేంటండి శశికృష్ణ గురించి కానీ నేను వాళ్ళు నేరస్తులుగా చెప్పదలుచుకోలేదండి. కారణం ఏంటంటే వాళ్ళ వైపు తప్పు ఉందని నేను చెప్పదలుచుకోలేదు. యువత పట్టడానికి కారణాలు ఏంటనేది ముందుగా వెతుక్కోవాలి సార్. తప్పుదో పట్టకుండా ఉండడానికి నియంత్రించే సంస్థలు ఎలా పనిచేస్తున్నాయనే దాని మీద మాట్లాడుకోవాలి. ఆ సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల పర్సనల్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పర్సనల్ ఇన్ ది సెన్స్ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ ప్రొఫెషన్ కి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను సబ్సరా గారు. ఈరోజు ఉమెన్ కమిషన్ ఉంది, తర్వాత మహిళా సంఘాలు అనేకమైనవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నవి, హోమ్ మినిస్టర్ సాక్షాత్తు మహిళ ఉన్నది, ప్రతి ఆడపిల్లకి నేను మేనమామను అవుతానని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పర్టికులర్లీ దళిత సామాజిక వర్గం తన ఇంటి వ్యక్తుల్లాగా ఈరోజు పూజించుకునే పరిస్థితుల్లో దళిత సామాజిక వర్గం ఉండగా ఎక్కడ ఈ సంస్థలు కానీ హోమ్ మినిస్టర్ కానీ ఉమెన్ కమిషన్ ఆఫ్ స్టేట్, ఉమెన్ కమిషన్ ఆఫ్ సెంట్రల్ ఏది కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం లేకుండా నిరంతరంగా కొనసాగేదానికి ఇటు ఈ అబ్బాయిని కూడా నేను తప్పు పట్టట్లేదండి. కారణం ఏంటంటే ఎవరైతే నియంత్రించాలో వాళ్ళు ఆ సీటుకి ఏ మాత్రం న్యాయం చేయట్లేదని చెప్పడానికి నేనేమి భయపడలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొన్ని వందల మందిని ఎస్ఐలుగా కానిస్టేబుల్స్ గా సిఐలు డిఎస్పి స్థాయికి కూడా ఆడవాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి అపాయింట్మెంట్స్ ఇచ్చి పోలీస్ సిస్టమ్ ని చాలా పకడ్బందీగా ఆడవాళ్లతో నింపానని చెప్పుకుంటున్నారు. అలాగే చట్టసభలో కూడా మాకు లేడీస్ అడ్మిటెడ్, కానీ వాళ్ళు ఎవరు? మీ చట్టసభల్లో ఉన్న ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు? అలాగే మీరు అపాయింట్మెంట్ చేసినటువంటి పోలీస్ లేడీ పోలీసులు పర్టికులర్లీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ సీట్లకి న్యాయం చేస్తున్నారు అనేది ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న అండి ఈ రమ్య చనిపోయిన విషయంలో స్పెషల్ డీజీపీగా అడిషనల్ డీజీపీగా ఉన్న ఆయన మాట్లాడతారండి గుంటూరులో, ఆ అమ్మాయి మాకు ఫోన్ చేయొచ్చు కదా, 100కి డైల్ చేయొచ్చు కదా, వెంటనే పోలీసులకు తెలియజేయచ్చు కదా అంటున్నారు. ఇది కత్తితో పొడుస్తున్న సమయంలో ఆ అమ్మాయి పోలీసులు ఫోన్ చేయాలట. అంటే ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అడిషనల్ డీజీపీగా ఉన్న ఆయనటువంటి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎంత దరిద్రమైన, ఎంత ఘోరమైన, ఎంత అరాచకమైన, ఎంత అభద్రతో కూడినటువంటి, ఎంత నిర్లక్ష్యంతో కూడినటువంటి పోలీస్ వ్యవస్థ ఉందో ఈరోజు మనం చూడవచ్చు. అంటే ఈ రోజున పోలీస్ వ్యవస్థ అంటే భయం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం లేదు, చేసినప్పుడు వెంటనే మేము స్టేషన్ బయటతో బయటకు వస్తామనే ఒక భరోసా. వన్ మినిట్ మేడం. దివ్యవాణి గారు జాయిన్ అయ్యారు మేడం, ప్రముఖ టీడీపీ నాయకురాలు, మనందరికీ తెలిసిన గొప్ప హీరోయిన్ కూడా. దివ్యాణి మేడం నమస్తే. బాగున్నారా? బాగున్నారు మేడం. శోభారాణి గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అత్యంత ఆప్తురాలు అక్క. మేడం మీరు అందరినీ ఆప్యాయతగా పిలుస్తారు, మీరు మిమ్మల్ని కూడా అందరూ అలానే గౌరవిస్తారు. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటిగా మా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మేడం మేడం ప్రభుత్వ అధినేత చర్యల వల్ల, వారి ప్రవర్తన వల్ల నేరాలు ఘోరాలు తగ్గుతుంటాయి. ఉదాహరణకు 1983లో ఒక్కసారి నాదెళ్ల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అయిన ఆ టైం తప్ప 89 వరకు ఎన్టీ రామారావు గారి హయాంలో హైదరాబాద్లో కర్ఫ్యూ ఎవరూ చూడలేదు, ఎప్పుడు పెట్టలేదు కూడా. అంతకుముందు కర్ఫ్యూ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామని చూసే హైదరాబాద్ ప్రజలు హాయిగా ఆ 7 సంవత్సరాలు ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రిని చూసి అటువంటిది ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కడ కర్ఫ్యూ వాతావరణం కనిపించదు, ఘోరాలు నేరాలు జరగలేదని అంటలేదు, అంటే స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మేనమామ అవుతున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడం, పోలీసులను ఆదేశించకపోవడం ఒక ఇంత ఆశ్చర్యానికి లోన్ కావాల్సి వస్తుంది. మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది గుంటూరులో? ఫస్ట్ ఆఫ్ ఆల్గా అంటే నాకు శోభా గారికి తెలిసినంతగా లా పాయింట్స్ నాకు తెలియకపోవచ్చు, కానీ అందరూ అనుభవజ్ఞులాగా ఉన్నటువంటి రాజకీయ అవగాహన లేకపోవచ్చు, కానీ టు బి ఫ్రాంక్గా ఓపెన్గా ఒక సామాన్య మహిళగా ప్రజలలో మమైకమైనటువంటి ఒక స్త్రీగా నేను చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ ప్రజలకి భావి తరాల వారికి ఒక మంచి స్ఫూర్తిగా పరిపాలించాల్సిన బాధ్యత నా మీద వచ్చిందే అనే ఉద్దేశంతో వచ్చారని అయితే నేను అనుకోవటం లేదండి. ఓపెన్గా ప్రతి ఒక్కళ్ళు చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక కక్ష సాధింపు చర్య కోసం ఆయన ఒక బాధ్యత కావాలని అనుకున్నారు. సెకండ్ వన్ వచ్చి ఆయన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవటానికి తనకు ఒక పవర్ అవసరం కాబట్టి పవర్ అనేది ఆయన తీసుకున్నారు. దానికోసం ఎటువంటి రాజకీయాలు జరిగినాయి, కేంద్రం నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ వచ్చిందనేది మనందరికీ కూడా ఫ్రాంక్గా తెలుసండి. లేకపోతే ఏంటండి, ఈరోజు మనం ఈరోజు ఒక రమ్య చనిపోయిందని బాధపడుతున్నాం. నిజంగా చాలా బాధగా ఉంది, వారి కుటుంబానికి నా ప్రకార సంతాపాన్ని నేను తెలియజేస్తున్నాను, పోరాడుతున్నాం. ఈరోజు ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకుంటే ఎంతమంది రమ్యలు బలైపోయారు, లేని చట్టాన్ని తీసుకొచ్చి పసుపూసి మారేడుకాయ చేసి ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఆయన ఎంతో కష్టపడి ఒక ఎస్సీ ఎస్టీ అనే వ్యక్తులు రేపు చులకన అవ్వకూడదు, చిన్న చూపు చూడకూడదని దగ్గర దగ్గర అప్పట్లో మరి ఢిల్లీలో 11 మంది దళితులు ఆత్మహత్య వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని దళితుల మీదే బనాయించటం అది వాళ్ళకి విలువనిచ్చే చర్యనండి. ఈరోజు అమరావతిలో మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎంతమంది దిశలు బలైపోతున్నారండి, వాళ్ళని గురించి ఎంత నీచంగా ఎన్ఆర్ఐస్ మాట్లాడటం కానీ వాళ్ళ మంత్రులు మాట్లాడటం కానీ ఎటువంటి చర్యలు మనం చూస్తున్నామండి. ఇంక్లూడింగ్ ఆ రక్షణ వ్యవస్థలో బాధింపబడిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అయ్యా అసలు నేను లేను, ఆ ర్యాలీలో నేను చెప్తున్నా కూడాను టీడీపీలో పార్టీలో ఉన్నాను అనే ఒక్క కారణంతో ఎట్లా నన్ను వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం నేను చనిపోయే వరకు ఎప్పుడు నేను మర్చిపోనండి. కాబట్టి నిజంగా వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, గవర్నమెంట్లు ఉన్నారు, ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉన్నాయి, కానీ ఎంతో ఒకళ్ళకు ఒకడు చేసినటువంటి ఆరంభించినటువంటి పనులను మధ్యలో ఆపినటువంటి రాజకీయ వ్యవస్థ ఎక్కడా మనం చూడలేదు. ఈవెన్ కరుణానిధి గారు ఉన్నారు, జయలలిత గారు ఉన్నారు, వాళ్ళ కక్షత సాధింపు వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఈరోజు యువతని సోమరులు చేస్తున్నారు. ఈరోజు ఏదో చెప్తారండి, ఒక సామెత ఉంది, ఖాళీగా ఉండేటువంటి మైండ్ ఈవెన్ థాట్స్కి అది ఒక వర్క్షాప్గా అవుతుందని చెప్పనే విధంగా ఈరోజు యువత పక్కదారి పట్టిపోవటానికి కారణం ఈ గవర్నమెంట్ కాదా? 21 రోజుల్లో ఈ దిశ చట్టం ద్వారా మేము వాళ్ళకి ఉరిశిక్ష వేస్తామన్నా, 14 రోజుల్లోనే పోలీసు వ్యవస్థతో ఇమీడియట్ స్పాట్ డిసిషన్ అన్నారు. ఒక్కళ్ళనన్నా మీరు తీవ్రంగా ఖండిస్తే ఈరోజు ఆ పసిబిడ్డ ఇద్దరు ముక్కుపచ్చలారని బిడ్డలే, ఇద్దరికీ ఇంకా లైఫ్ మీద ఒక అవగాహన లేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ మంత్రులు చూస్తే మొన్న మన అచ్చెన్నాయుడు గారి ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి మంత్రి ఎలా వచ్చారండి, ఆయన ఆ కారు బాయినెట్ మీద కూర్చొని చేతిలో కత్తి పట్టుకొని కత్తిని తిప్పుకుంటూ ఆయన వచ్చిన తీరు ఎటువంటి జుగప్సకరమైనటువంటి తీరు! ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఖండించలేకపోతున్నారు? ఎస్సీ ఎస్టీల మీద ఎంత దళితుల మీద వీళ్ళకి ఎంత చులకన భావన లేకపోతే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు వీళ్ళు బనాయిస్తారు? హర్షవర్ధన్ గారి మీద, ఎంపీ గారి మీద ఎంత హింస పెట్టారండి! ఇది పరిపాలన అని నేను అనుకోవటం లేదు, భరించాలి. ప్రజలు తెలుసు కానీ తెలియక కానీ ఆ ఒక్క అవకాశం అనే దానికి వాల్యూనిచ్చారు. ఈరోజు ప్రజలు కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఎస్, మనతో మేడం ఆర్డీ విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. వారు ఒక మెసేజ్ కూడా నాకు మధ్యాహ్నం ఫార్వర్డ్ చేశారు, దళిత స్త్రీ మీద అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఎవరు ఖండించట్లేదు, వార్తాపత్రికల్లో రాయడం లేదు, డిబేట్స్ కూడా పెట్టలేదని. విల్సన్ సార్, మీరు మీట్లో పెట్టినట్టున్నారు.
విల్సన్ గారు. సార్ నమస్తే. శోభారాణి గారు స్పష్టంగా చెప్పారు సార్, ఏదైనా సరే ఒక చర్య జరిగిందంటే ప్రభుత్వ అధినేతను ఇతరులను విమర్శించాల్సిన అవసరం మనకు లేదు, ఆవశ్యకత కూడా లేదు. కానీ ఆ తదుపరి ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు, తీసుకుంటున్న చర్యలు ఇంకొక నేరస్తుడు ఎవరు తయారు కాకూడదు, కానీ అటువంటి పరిస్థితి కనిపించలేదు. అలాగే మీ మెసేజ్ నేను బహిరంగంగా చెప్తున్నాను, ఎందుకు పెట్టలేదు సార్ డిబేట్స్? సుధాకర్ గారి మీద డిబేట్స్ పెట్టలేదా మనం? చీరాల కిరణ్ కుమార్ గారి మీద డిబేట్స్ పెట్టలేదా మనం? శిరోమణన వరప్రసాద్ గారి మీద పెట్టలేదా డిబేట్స్ మనం? మరి దాచేపల్లి దగ్గర నకరికల్ అనుకుంటా, అక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఒక గిరిజన యువతిని చంపేస్తే ట్రాక్టర్ పెట్టి డిబేట్స్ పెట్టలేదా? జడ్జి రామకృష్ణ గారి మీద పెట్టలేదా? అనితారాణి గారి మీద పెట్టలేదా? టీవీ ఫైవ్ ఎప్పుడు ముందుంటుంది, శోభారాణి గారే దానికి సాక్ష్యం. ఇక ఇక్కడికి వచ్చిన ఈ విషయానికి వచ్చినట్టయితే ఆ యువతి తప్పుందా లేదా? రక్షణ ఉన్న ప్రాంతాల్లోకే మహిళలు వెళ్ళాలి అని ఒక మంత్రి గారు అన్నారు. రక్షణ ప్రాంతాలు ఎక్కడున్నాయో ఒక లిస్టు ప్రకటిస్తే ఊరూరికి, జిల్లా జిల్లాకి, తాలూకా తాలూకాకి ఇదిగో రక్షణ కల్పించే ప్రాంతాలు అంటే అక్కడికి వెళ్తారు సార్. అసలు ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉందా? అమర్రాజా బ్యాటరీస్ పోయింది, స్టీల్ ఫ్యాక్టరీ పోయింది, రిలయన్స్ వాళ్ళు పోతున్నారు, అదాని వాళ్ళు పోతున్నారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కోసం సగం మంది ఇక్కడికి వచ్చేసారు, రక్షణ ఎక్కడ ఉంది సార్ అక్కడ? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సంబశివరావు గారు, మీకు ప్యానెల్లో ఉండే సోదరి మళ్ళందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు అన్ని మీరే స్పష్టంగా చెప్పారు, ఇవన్నీ పెట్టారు కాబట్టే మీరు దేశ ద్రోహులు అయ్యారు. ఓకే, మీ మీద దేశద్రోహం కేసు పెట్టారంటే కేవలం డాక్టర్ సుధాకర్ మీద మీరు చర్చ నడపడం, అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని చెప్పి పోలీస్ స్టేషన్లో చంపిన కిరణ్కి చర్చ జరిపారని చెప్పని, అదేవిధంగా అనితారాణి ఇష్యూ, ఇంకా ఇట్టా ప్రతి సంఘటన విషయంలో ఏదైతే మీ ఛానల్ దళితుల పక్కన, అయితే ప్రజల పక్కన నిలబడి మీ స్వరం వినిపించారో అది నచ్చకే మిమ్మల్ని దేశ ద్రోహుల జాబితా కింద కట్టేశారండి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, అంటే ఎవరు దేశభక్తులు ఎవరు దేశ ద్రోహులు అనేది చాలా స్పష్టమైపోయింది. ప్రజలకు మేలు చేయని వాళ్ళు ఎవరైనా సరే అది దేశ ద్రోహం కింద నష్టం వస్తుందండి. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా పరిపాలించమన్నారు తప్ప, ఏదో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు వచ్చి ఆక్రమించుకొని వాళ్ళు ఇష్టం వచ్చడానికి రేపు పరిపాలించబోతున్నారు, అలా పరిపాలించాలనుకుంటే అది కుదరదు, అది ఇండియాలో సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ సొంత రాజ్యాంగం లేదు, రాజ్యాంగాన్ని గౌరవించే పరిపాలన చేయాల, అట్ట రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయడం లేదు కాబట్టే ఈరోజు 170 సార్లు కోర్టులో వాళ్ళకి మొట్టికాయలు పడ్డాయి. ఇది చరిత్ర, ఇది ఎవరు కాదలేని సత్యం. మరి తాగని సుధాకర్ని తాగుబోతని ప్రచారం చేశారు, బ్రీత్ అనలైజర్లు ఎక్కడ దొరకపోయినా ఆయన తాగినట్టుగా డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు, అతను పిచ్చివాడు కాకపోయినా పిచ్చివాడని చెప్పని ముద్రేశారు. ఆ ముద్రేసినందుకు ఎక్కడ కూడా ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు, డాక్టర్ల మీద కానీ లేకపోతే పోలీసుల మీద కానీ. మీరు అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మీద గొంతు మీద కాలు పెట్టిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత దరిదాపు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిందో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా దళితులకు సంబంధించి ఏ సంఘటన మీద కూడా ప్రాపర్గా రెస్పాన్స్ కాకపోవడం, అంతేకాకుండా మీరు ఇక్కడ అత్యంత విచారకరం ఏంటంటే దళితుల పైన ఈ విధంగా దాడులు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేకపోగా వాళ్ళ ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, నిగమ సురేషో లేకపోతే నాగార్జున వాళ్ళ చేత నిర్లజ్జగా స్టేట్మెంట్లు ఇప్పించి వాళ్ళ ఛానల్ తిప్పారు, సుధాకర్ తాగుబోతని ఇట్లా తిప్పడం జరిగింది. ఇక రమ్య దగ్గరికి వచ్చరికల్లా మరి అమ్మాయి 20 సంవత్సరాలు పాప ఎన్నో ఆశలు ఉంది జీవితం మీద, కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నారు, నడి రోడ్డు మీద చంపేస్తే సేఫ్టీ ప్లేస్ పట్టపక్కల సేఫ్టీ ఏంటండి? అంటే మీరు మీ పక్క నుండే సీఎం గారు ఇంటి పక్క నుండే సీతానగర్లో అక్కడ ఆ మహిళ పైన అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం నిందితులు ఇప్పటిదాకా పట్టుకోలేని సిగ్గులేని ప్రభుత్వం ఇది. మరి ఆ ప్రభుత్వం వాళ్ళని కానీ పట్టుకొని ఉంటే ఈరోజు ఆ పిల్లవాడు ఆ సాహసం చేసిండేవాడు కాదు. మీరేమో కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, ఆయన గురించి చప్పట్లు కొడతారు, ఒక చట్టమే తీసుకొస్తారు అక్కడ ఎన్కౌంటర్ జరిగినందుకు ఆంధ్ర హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చేసరికల్లా మీకు సంబంధించి రాజమండ్రిలో మరి ఒక మహిళని, దళిత మహిళని పోలీస్ స్టేషన్ దగ్గర అత్యాచారం చేసి వదిలేసిపోతే
ఆ నిందితులు మీరు పట్టుకోరు, సీతానగరంలో నిందితులు మీరు పట్టుకోరు, ఇక్కడ ఎన్కౌంటర్ చేస్తే మీరు చట్టం తీసుకొస్తారు, దానికి దిశ అని పేరు పెడతారు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అంటే, మీరు నోటితో నవ్వి నసలు తెక్కిరించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఉందా లేదనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేసుకున్న సంశయం. మరి ఇదే అరాచక పాలన సాగితే ఒకవైపు ఆర్థికంగా చూసుకుంటేనేమో రాష్ట్రం కొనారెళ్ళిపోయింది, జీతాలు వేయలేని పరిస్థితుల్లో బ్లాంక్ జీవోలు ఇస్తున్నారు, దొంగ జీవోలు ఇస్తున్నారు, ఆ జీవోలు ట్రాన్స్పరెంట్ కాదంట, జీవో ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ లేదంటేనే నువ్వు దుర్మార్గం మీద చేస్తున్నావు. కాబట్టి ఈరోజు అధికారులు ఏ స్థాయిలో అంటే ఒక బానిసలాగా పనిచేసే పరిస్థితి. ఒక దళిత హోంమంత్రి, ఆమె తను తాను ఒక హోంమంత్రిగా ఫీల్ అయ్యి దళితులకు అన్యాయం జరిగింది. కాదు మళ్ళీ చెప్పండి, మీ రాష్ట్ర హోంమంత్రి ఎవరు? అదే బాధాకరం. ఇప్పుడు మా రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రి ఉంటే మా సోదరి హోంమంత్రి అయినందుకు సంతోషపడ్డాం, కానీ ఎందుకు ఈరోజు బాధపడుతున్నామంటే హోంమంత్రిగా ఉండి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో కూడా అప్పుడు రెస్పాండ్ కావడం లేదు కదా. సీతానగర్ ఇష్యూలో ఆ మహిళ పైన జరిగిన అత్యాచారాలు ఇప్పటిదాకా నిందితులు పట్టుకోకపోతే, రాజమండ్రి నిందితులు పట్టుకోకపోతే, సారీ విల్సన్ గారు, గౌరవనీయ హోంశాఖ మాత్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి. అదేనండి దౌర్భాగ్యం. ఇప్పుడు ఇన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత కూడా మాకు హోంమంత్రి పదవి ఇస్తారు, బ్యాక్ గ్రౌండ్ లో మీరు పనిచేస్తారు, మరి వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యేలే సర్పంచ్ సీట్లో మనం పేరునాని ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తే చూసా, మహిళా సర్పంచ్ సీటు విషయంలో మహిళలే కూర్చోవాలన్నారు, మరి ఇక్కడ హోంమంత్రి సీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెత్తనం చేయొచ్చా? సరే అంటే ఇక్కడ నేనేమంటాను, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిందే శోభారాణి గారు, మాట్లాడిద్దాం. శోభారాణి గారు, ఇప్పుడు ఒకటి మేడం రమ్య గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. 1985లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కారంచేడ్లో దళితులపై హత్యాకాండ జరిగింది మేడం, దానికి కారకులుగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఉందని తెలిసి ఎన్టీ రామారావు గారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేడం, నేనే ఉన్నాను అక్కడ గండిపేటలో, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు అక్కడికి రాలేదు కూడా. ఈవెన్ వెంకటేశ్వరరావు గారు కూడా అన్నారు, నేను మా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో నిర్దోషులుగా ప్రకటించిన తర్వాతే నేను మంత్రి పదవి తీసుకుంటాను, అప్పుడు దాకా తీసుకుని అన్నారు. దానికి మోత్కుపల్లి నరసింహులు గారు ఇప్పుడు ఉన్నారు కూడా, ప్రముఖ నాయకులు, ప్రముఖ దళిత నాయకులు కాదు, ఆయన ప్రముఖ నాయకులే, వారే సాక్ష్యం, వారి అధ్యక్షతనే కమిటీ ఏర్పరిచారు, వారే దానికి లీడ్ చేశారు కూడా ఎంక్వైరీ. ఆ తర్వాత అటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు మేడం. యశోవరణ్ గారు సార్, చాలా సంతోషం సార్, మంచి రిపోర్ట్ ఇచ్చారు మీరు. దగ్గుపాటి చెంచురామయ్య గారు తిరిగి చంపబడారండి, ఆ సంఘటన చేయటం చాలా సందర్భోచితంగా ఉంది. అయితే మేము విల్సన్ అన్న మేము కలిసి అనేక దళిత ఉద్యమాలలో పాల్గొని అనేక సంఘటనలు ఉన్నాయి, కారంచేటు, జుడ్డూరు, నీరుకొండ, బద్రికుప్పం, వెంపంట, లక్ష్మీపేట, ఇన్ని అనేకమైన. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే అండి, ఏ రాష్ట్రంలోనైనా ఎప్పుడైనా అగ్ర కులాల మధ్య, తక్కువ కులాలు అనబడే వాళ్ళ మధ్య ఇట్లాంటి దాడులు జరగడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ గమ్మత్ ఏంటంటే వైసీపీ వచ్చిన తర్వాత ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపల మళ్ళీ ఇంకో సంఘటన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. సార్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్, లాస్ట్ గవర్నమెంట్ లో తెలుగుదేశం కార్యకర్తలుగా సభ్యులుగా మేము ఉన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండే సార్, మా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎస్పీ గాని కలెక్టర్ గాని మారితే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బొకే ఇచ్చి, ఇదిగో పరిస్థితులు ఇలా ఉన్నాయి సార్, వీటి మీద మీరు జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి వాళ్ళకి అభినందిస్తూ ఒక వెనుక ముద్రనుకోవడం కూడా నాకు అలవాటు. విజయరావు గారు అని మాకు అర్బన్ ఎస్పీ చేశారు సార్ గుంటూరు జిల్లాకి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు విషయం చెప్పి, సార్ ఏంటి మీ టార్గెట్ అని అడిగారు. ఆయన ఒకటే చెప్పారు, జీరో రౌడీజం ఇన్ గుంటూరు మేడం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా క్లియర్గా, మీ నుండి నేను ఒకటే ఆశిస్తున్నాను, గుంటూరు జిల్లాలో క్రైమ్ రేటు తీవ్రంగా ఉంది కాబట్టి నాకు జీరో రౌడీజం, జీరో క్రైమ్ రేటు నాకు కావాలి, పర్టికులర్లీ యూత్కు సంబంధించి అని చెప్పారు శోభా గారు అని చెప్పేసి అని నాతో షేర్ చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను సార్. ఎంత గొప్ప విషయం సార్, అలా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఇలాంటి విలువైన మాటలు వచ్చినాయా? అంతేకాకుండా ఇంకో సంఘటన కూడా మీకు గుర్తు చేస్తాను సార్, ఆడపిల్లల మీద అప్పుడప్పుడు దాడులు జరుగుతుంటే అలాంటివి కూడా జరగకుండా ఉండడం కోసం చంద్రబాబు గారు ప్లకార్డ్స్ మీద ఆడబిడ్డకు రక్షణగా మేమున్నాము అని ఒక పెద్ద ప్రొసెషన్ తీశారు సార్, ఒక ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో మేమందరం పాల్గొన్నాం. 10 కిలోమీటర్లు ఆయన అసలు అలుపెరగకుండా అట్లా వాక్ చేశారు ఆడబిడ్డకు రక్షగా.
ఆడబిడ్డకు రక్షణగా మేము ఉన్నాము అని అట్లాంటి చైతన్యపరిచే కార్యక్రమాలు కనుచూపు మేరలో ఎక్కడ రాష్ట్రంలో కనబడకపోవటం చాలా విషాదాన్ని నేను చూస్తున్నాను సార్. అంతేకాకుండా సార్, ఇదివరకు మైత్రి సంఘాలు అని ఉండే సార్, పోలీసు డిపార్ట్మెంట్ కి తగినంత సమయం లేకపోవడం, ఆ చర్యలు తీసుకోవడానికి ఇమ్మీడియట్ గా తగినంత సిబ్బంది లేకపోవడం అనే సమస్య ఉన్నప్పుడు వాళ్ళు బయట నుండి చక్కటి సామాజిక యోధులుగా సామాజిక సేవ చేసే వాళ్ళుగా కనిపించినటువంటి మహిళలతో మైత్రి సంఘం అని ఏర్పాటు చేసి పర్టికులర్లీ మహిళల సమస్యల మీద వాళ్ళని ఒక అనుబంధ సమస్యగా తీసుకొని వాళ్ళ హెల్ప్ తో కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎంత చక్కగా పనిచేస్తారంటే అండి, దే యూజ్ టు వర్క్ యాజ్ వెల్ పోలీస్ పీపుల్ యూజ్ టు వర్క్, అంత ఈక్వల్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ప్రయత్నాలు ఏం లేవు సార్. ఇవాళ ఉమెన్ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరని చెప్పుని ఎవరన్నా పౌరుని అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉంది. నన్నపనైన రాజకుమార్ గారు లాస్ట్ గవర్నమెంట్ లో చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మహిళా కమిషన్ కి, సార్ షీ యాక్టెడ్ యాజ్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఉమెన్, ఇప్పుడు సుచరిత గారి పోస్ట్ లో ఉండి ఆవిడ ఏం చేస్తుంది అంతకంటే మెరుగైన సేవలు అందించారు నన్నపనేని రాజకుమార్ గారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు హర్. ఆవిడ దగ్గర యాజ్ ఏ లాయర్ నేను 4-5 కేసులు చేశాను సార్ ఆన్ ది స్పాట్. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే అది ఎస్పీ కానీ కమిషనర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళని ఆన్ ది స్పాట్ లైన్ లోకి తీసుకొని వై దిస్ షిట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అని అడిగి కోప్పడి ఇమ్మీడియట్ గా వాళ్ళని అదుపులోకి తీసుకోండి అని చెప్పిన సందర్భాలు. ఆ భయం లేకపోతే, ఆ నియంత్రణ లేకపోతే, ఆ నిఘా లేకపోతే, ఆ పరిశోధన లేకపోతే, ఐ వాచ్ లాగా ఉండకపోతే అసలు నేరాలు ఎలా తగ్గుతాయి సార్ నేను అడుగుతా ఉన్నాను. అసలు ఎంత పెద్ద నేరం చేసినా కూడా స్టేషన్ మెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు సార్. ఇప్పుడు మా చెల్లి చెప్పింది, ఇప్పుడు దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు కట్టి 34 రోజులు గుంటూరు జైల్లో పెట్టి సిగ్గు పోయింది సార్. ఒక్క దళిత నాయకుడు నోరు తెచ్చి మాట్లాడలేని స్థితి. ఎందుకంటే మన ఎలక్షన్స్ లో దళితులందరూ నవరత్నాలుకో లేకపోతే బైబుల్ పట్టుకొని యేసు ప్రభు లాగా వస్తున్నానని చెప్పి చెప్పిందాన్ని నమ్మి 100% ఓట్లు దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఈ రోజు బలవుతున్న మొట్టమొదటి జాతి దళిత జాతి. ఏమి నేర్చుకున్నారు సార్? నిన్న రమ్య చచ్చిపోతే మాతో కలిసి పనిచేసినటువంటి ఆర్టీవిల్స్ అన్నతో కలిసి పనిచేసినటువంటి అనేకమైన దళిత సంఘాల నాయకులు కూడా కనీసం నిన్న వచ్చి మొహం చూపించలేని పరిస్థితి. శవం దగ్గరకు వచ్చి, రమ్య సేవాపేటికి దగ్గరకు వచ్చి, సార్ నిన్న లోకేష్ గారు ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొందాం అని చెప్పేసి మా నాయకులు లోకేష్ గారు వస్తే ఇసుకేస్తే రాలని జనం, ఇసుకేస్తే రాలని జనం సార్. మీరు నమ్ముతారో నమ్మరో, లోకేష్ గారు అక్కడికి వస్తే రమ్యకి జరిగిన అన్యాయానికి కదిలిపోయి వైసీపీ యూత్ కూడా ఆహ్వానించారు సార్ లోకేష్ గారిని. వి వర్ రియల్లీ షాక్డ్. అసలు అక్కడ ఏం ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో ఏమో. ఎక్కువ శాతం మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు అక్కడ స్థానికంగా అని భయపడ్డాం. కానీ చాలా అద్భుతం జరిగింది సార్. ఒక చిన్న పొరపాటు చోటు చేసుకున్నా కూడా మళ్ళీ వెంటనే ఎవరి వాళ్ళు కామ్ అయిపోయి కనీసం ప్రతిపక్ష నాయకుడు వచ్చి కదిలి వచ్చి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారని చెప్పేసి అని. ఎంత జనం సార్, ఎంత జనం శోభ గారు, ఒక యువతికి అండగా నిలబడటానికి, అందున అనాథైన దళిత యువతికి అండగా నిలబడటానికి లోకేష్ గారు రావడం చాలా మంచి పరిణామమే. అలాగే తప్పకుండా చర్యలు తీసుకుంటారని, చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం. చిన్న దివ్యవాణి గారు, ఎటువంటి చర్యలు మీరు కోరుకుంటున్నారు? ఇంకొకసారి ఎవరికి కూడా ఇటువంటి ఆపద రాకూడదు, స్వేచ్ఛగా మహిళలంతా కూడా వారికి ఇష్టమైన పని వారు చేసుకునేలాగా ఉండాలి. ముఖ్యంగా చదువుకున్న యువతని ఇవాళ ఒక ఎస్సీలు డిగ్రీ చదవాలన్నా, బీటెక్ చదవాలన్నా, ఎంబీబీఎస్ చదవాలన్నా స్వేచ్ఛగా వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించాలి. వారికి జీవన విధానం, జీవన ప్రమాణాలు కూడా పెంచాలి. నేను ఈ సంఘటన నేను ముందే చెప్పాను, ఏ ప్రభుత్వ అధినేతకో హోంమంత్రి గారికో అంటగట్టాలని, వారు బాధ్యత వహించాలని కూడా అంటలేదు. కానీ తదనంతరం హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించినట్టయితే ఎవరైనా నేరం చేయాలంటే భయపడేవాళ్ళు. ఎస్, ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది, డీజీపీ గారి దృష్టికి వెళ్తుంది, కఠినంగా శిక్షలు ఉంటాయని. శిక్షలు కూడా కఠినంగా ఉండాలి కూడా మేడం, ప్రతిదీ కోర్టు దాకా తీసుకెళ్ళకూడదు మేడం గారు చెప్పినట్టుగా. దివ్యాన్ గారు, నేను కోరుకోవటం కాదండి, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రాంక్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక డ్రైవింగ్ చేయటం రానోడికి కారు ఇస్తే ఎట్లా ఉంటుందండి?
లోపలికి వచ్చినావంటే ఎక్కడ కుదుతాడో ఒరే బాబు అని ప్రాణాలు బిక్కు బిక్కుమంటాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అదే సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు, అది ప్రూవ్ అయిపోయింది అనమాట. కేవలం దళిత ఓట్లతో గద్దెక్కినటువంటి వీళ్ళు దళితుల్ని ఒక ఓట్ బ్యాంకుగా మాత్రమే వాడుకొని దళితాల యొక్క హక్కులను కాలరాస్తున్నారు అనేది ఇది వాస్తవం అండి. ఈరోజు మన జడ్జి రామకృష్ణ గారి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన మనుషులతో దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి ఎంత వేధించారో మనం అందరం చూసామండి. ఎందుకండి ఆ రెడ్డి గారి మీద మరి రెడ్డి గారు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఈరోజు మీరు చెప్పినట్టుగా ప్రియాంక రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, కానీ అందులో వీళ్ళు చెప్పినటువంటి ప్రగద్భాలన్నీ వాస్తవాలా అండి? జనరల్గా ఎక్కడైనా ఒక అత్యాచారం జరిగింది అంటే ఆ ఫోరెన్సిక్స్ సైన్స్ ఒక ల్యాబ్ టెస్టులు రావటానికే కొంత సమయం పడుతుంది, అది వాస్తవం. కానీ వీడు 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేస్తామని చెప్పని వాళ్ళ బిల్లులో ఎలా చెప్తారండి? పరిపాలన తెలిసిన వాళ్ళు చేసే పనులేనా అండి ఇవన్నీ? పైగా వీళ్ళ ఎమ్మెల్యేలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నారనో లేకపోతే రాఖీలు వచ్చినాయి అంటేనో ఇంత ఎత్తున మేకప్లు కొట్టుకొని షో కేసుల్లో బొమ్మల్లాగా వెళ్ళిపోయి రాఖీలు కడతారు బొకేలు ఇస్తారే. ఈరోజు రమ్య అనే బిడ్డకి ఒక అన్యాయం జరిగింది అంటే కనీసం పరామర్శించడానికి రావటానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా సమయం లేదా అండి? కనీసం ఒక నాయకుడనే చెప్పాలిగా. అమ్మ ఈరోజు అక్క చెప్తున్నారు ఆ ఉమెన్ కమిషనర్ ఎవరు అనంటే ఆ చైర్ కమిషనర్ ఎవరనంటే వాసిరెడ్డి పద్మగారని ఎవరైనా చెప్పగలరా? ఈరోజు జీవోలు పబ్లిక్గా వెళ్ళటానికి వీలు లేదని చెప్పని వీళ్ళు ఆ నెట్లో లేకుండా చేసేస్తారండి. ఇదే పద్మగారు ఒకప్పుడు ఏం మాట్లాడారండి? కాబట్టి ఈ పరిపాలన రానటువంటి వారి దగ్గర మనం ఎంత మాట్లాడినా కూడా చెవిటి మాట ముందు శంఖం ఊదినట్టే. మాజీ ఎంపీ మన హర్ష కుమార్ పైన ఎటువంటి అక్రమ కేసులు పెట్టారండి వీళ్ళు? ప్రశ్నించడానికి ధైర్యం ఉందా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో? ఓపెన్గానండి 354E చట్ట ప్రకారం మెయిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టినా మాట్లాడినా వాళ్ళకి ఫస్ట్ టైం తప్పు చేస్తే 2 ఇయర్స్, సెకండ్ టైం చేస్తే 4 ఇయర్స్ శిక్ష అనే ఒక చట్టం ఉందండి. ఈరోజు మేము వైఎస్ఆర్ సిపిలో ఉంటున్నామని రెడ్డిళ్ళు ట్యాగ్ తగిలించుకున్నటువంటి లేడీస్ మాట్లాడే మాటలు ఒక యూత్ చూసేటట్లున్నాయండి, మన బిడ్డలు వినేటట్లున్నాయండి. ఓపెన్గా చెప్తున్నానండి, పంచి ప్రభాకర్ మాట్లాడే మాటలు ఈరోజు నా బిడ్డ వింటే వాడి భవిష్యత్తు ఏంటని నాకు భయం వేస్తుంది. మనం పడతాం, పార్టీలో ఉన్నందుకు మనకు పడతాం. ఈరోజు శ్రీరెడ్డి మాట్లాడే మాటలు ఒక్క మనమే వింటున్నామా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వింటలేదా? రేపు ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వింటారుగా. అంటే వాళ్ళ మనుషులు తప్పులు చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పనికిరావా? ఒక దళితుడని మహాసేన రాజేష్ గారు అన్సైడ్ భూములు దళితులు లాక్కుంటున్నాయని ఆయన మాట్లాడినందుకు అతను ఎటువంటి చిత్రహింసలు పెట్టి ఆయన మీద ఎటువంటి కేసులు బనాయించారండి? కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మనం పోరాడటమే, మన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బ్రతకటమే. ప్రకాష్ రాజ్ గారు ఒక ఏదో ఒక మూవీలో ఒక డైలాగ్ చెప్తారండి, గిల్లితే గిచ్చుకోవాలి, నొక్కితే నొక్కించుకోవాలి, అరిస్తే చంపేస్తా అంటారే, అటువంటి పరిపాలనలో మనం వెళ్తున్నాం. దివ్యాని గారు, అటువంటిది ఏం జరగదు మేడం. నేను విల్సన్ గారు శోభారానికి తెలియని విషయాలు ఏం కాదు, వాళ్ళంతా కూడా అనుభవజ్ఞులు. ఏం మేడం ఇవాళ ఎస్సీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, 1978లోనే జనరల్ ఎలక్షన్స్లో కాటూరు నారాయణ స్వామిని జ్ఞానప్రకాశం ఓడిచ్చారు మేడం. పీటర్ పాల్ అనే వ్యక్తి ఎవరిని ఓడిచ్చారు? కాసనే సదాశివరావు గారిని, నీలం చార్లెస్ గారు, కోనేరు రంగారావు గారు, సర్వే సత్యనారాయణ గారు, మన సుశీల్ కుమార్ షిండే గారు, వీళ్ళంతా జనరల్ సీట్లలో గ్రేట్ వెంకయ్యనాయుడు గారిని బెంజమిన్ గారు ఓడిచ్చారు మేడం. గ్రేట్ గ్రేట్ పర్సన్స్ అందరు కూడా ఎస్సీల చేతిలో ఎప్పటికప్పుడు ఓడిపోయిన వాళ్ళే మేడం. అప్పుడున్న సంఘటితం ఇప్పుడు ఎందుకు కావట్లేదు అన్నదే నాకు అర్థం కావట్లేదు. 1978 ఎప్పుడో 42-44 ఇయర్స్ బ్యాక్ దళితులంతా కలిసి గొప్పగా ప్రతిదీ, మరి అప్పుడు ఆస్తిపాస్తులు లేవు, చదువులు అంతగా పెద్దగా లేనప్పుడే అంత సంఘటితం అయ్యారు. ఇప్పుడు ఎందుకు పార్టీల వారిగా విడిపోతున్నారు?
ఇప్పుడు రమ్య చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు ఎగ్నెస్ట్గా రావడం అంటారు. ఇదెక్కడ చోద్యం, ఇదెక్కడ రాజకీయాలు? విల్సన్ గారు, ఇప్పుడు ఇండియా టుడే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్లేస్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఈరోజు ఏ స్థాయిలో పడిపోయిందో చాలా స్పష్టంగా సర్వేలు ఇచ్చారు. అది వాళ్ళు 11th ప్లేస్ ఇచ్చారు. మరి 11th 12th ప్లేస్ ఇచ్చారంటే దార్థం ఏంటి? నిన్నగాక మొన్న వచ్చిన స్టాలిన్ని పైన పెట్టారు. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే కంటిన్యూటీగా సీఎం గారికి గ్రాఫ్ పడిపోతుందంటే దానికి కారణం ఏంటంటే ఆయనకి ఎస్సీ ఎస్టీలోనే ప్రధానంగా వ్యతిరేకత వచ్చింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే మేము మీకు అమ్మఒడి ఇస్తున్నాము, లేకపోతే రకరకాల స్కీములు ఇస్తున్నాము, మీరు ఆ డబ్బులు తీసుకోండి మాకు చప్పట్లు కొట్టండి అనుకుంటున్నారు. కానీ దాని వెనక ఉండే పెద్ద దోపిడి కూడా జనం అర్థమైపోయింది, దళితులకు అర్థమైపోయింది. మీరు అమ్మకి డబ్బులు ఇచ్చి నాన్నకి బుడ్డి ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు ఆ మద్యం షాపులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీలైన సంగతి దళితులందరూ తెలుసు, దళిత పిల్లలకు తెలుసు, యూత్ తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది 100%. ఈరోజు దళిత వాళ్ళలోనే పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు ఆయన అమ్ముతున్న మద్యం అంతా కూడా కల్తీ మద్యం, 100 రూపాయలు కూడా ఖరీదు చేయని మద్యాన్ని 400 300 అమ్ముతున్నారంటే, రకరకాల బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారంటే ఆ ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తున్నారు. అంటే దళిత బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇచ్చే డబ్బులన్నింటినీ కూడా బ్యాక్ తీసుకుంటున్నారు. వాస్తవానికి ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ డబ్బులు తిరిగి వెనక బ్యాక్ డోర్ తీసుకుంటున్నారు. పే బ్యాక్ సొసైటీ అంటారు. జనరల్ గా దళితులు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ సమాజాన్ని మర్చిపోకూడదు కాబట్టి మీరు సమాజానికి ఏదో ఒకటి మేలు చేయమంటారు. ఈయనేంటంటే ఈయనకి బ్యాక్ తీసుకుంటున్నారు డబ్బులు. మరి ఆ ఎలా డబ్బులు తీసుకుంటాడు అనే సంగతి మద్యం ద్వారా అర్థమైపోయింది. ఆయన ఇసుకని 3 నెలలు పక్కన పెట్టే దర్దాపు పదుల్లో మనుషుల్ని చంపేశాడు. అంటే మనుషులు చనిపోయినా కానీ స్పందించే హృదయం ఏదైనా భూగోళం ఉందంటే ఒక టాప్ 5-4 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, అందులో సందేహం లేదు. కర్కశ హృదయానికి ఎవరైనా నిలువెత్తు సంతకం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే సొంత చెల్లి కన్నీళ్లు పెట్టుకుని తిరుగుతా ఉంది సిబిఐ చుట్టూ, పోలీసు చుట్టూ తిరుగుతా ఉంది. ఎప్పుడైనా పిలిచి అమ్మా నీకేం భయం లేదు, నేను ఉన్నాను, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు నా పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ అడిగావు, బట్ నా పోలీసులు నీకు సపోర్ట్గా ఉంటారమ్మా అని ఒక్క మాట చెప్పారా? సొంత చిన్నాయన చనిపోతేనే ఒక్కరు ఒక్క దాని మీద ఒక్క గంటగాడు శ్రద్ధ వహించలేని ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడుండే ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తారని ఎలా అనుకుంటారు? అందుకే ఈ పరిపాలన ఎప్పుడు అంతమైపోతుందా అని చెప్పని ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకని నేను చెప్తున్నానంటే ఈరోజు అధికార యంత్రాంగం కాడ పూర్తిగా చాస్లు ఉడిపోయారు. ఈరోజు ఐఏఎస్లు ఐఏఎస్లుగా మారిపోయారు, ఐపీఎస్లు సెల్యూట్ చేసి దగ్గరే ఉన్నారు, ఒక కట్టు బానిసల్లాగా బౌన్సర్ లాగా మారిపోయారు. ఇది నేను చెప్పడం చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మా పిల్లలందరూ ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటారు, కానీ ఒకళ్ళు ఇట్లాంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడుతున్న పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటి? ఇప్పుడు మీరు చూడండి ఎమ్మెల్యేలు మొత్తం రాజ్యంలో వాళ్ళ ప్లేస్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళకి రాజ్యంలో ఎమ్మెల్యే ఏం చెప్తే తినాల పోలీసులు. ఇక్కడ విశాల గున్ని నేను కూడా కర్ణాటక దళితుడిని, నేను కూడా దళితుడిని, నేను ఆయన కొట్టలేదు అని నెట్లేదు అన్నాడు. అసలు ఏమైనా సరే అసలు సిగ్గు మానాభిమానాలు అంబేద్కర్ని చదువుకున్నారా వీళ్ళు? ఎక్కడన్నా చనిపోతే ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరైనా వస్తే ఆ వ్యక్తులను ఎట్ట అడ్డగిస్తారండి? అది ఏ పార్టీ అయినా కావచ్చు, తప్పు కదా. మీ పోలీసులు మీరు చేయాల్సిన లా అండ్ ఆర్డర్ కదా, మీరు కంట్రోల్ చేయడం కోసం మీరు అవసరమైతే సెక్యూరిటీ పెట్టండి, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు నేను అది మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ మనం రమ్య గారి గురించి జరగబోయే పరిణామాలు ఏంటి? అసలు రమ్య గారి దగ్గరికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని వ్యవహరించిన పోలీసులు వ్యవహరించిన తీరే నేను చెప్తున్నాను. శోభారాణి గారు పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఇవ్వాలి. శోభారాణి గారికి ఇద్దాం టైం ప్లీజ్. సార్, ఈ కేసులో శశికృష్ణ అనే నిందితుడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎటు ఉంటుంది సార్? ఖచ్చితంగా జీవిత ఖైదీగా అతను జీవితం అంతా ఆయన యవన కాలం అంతా జైల్లో గడపాల్సిందే, అందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. దట్ ఈస్ ప్రాసెస్ ప్రొసీజర్. కోర్ట్ ఆఫ్ లా ముందు అతను ఖచ్చితంగా అట్లా ఇంప్రిజన్డ్ అవుతారు, దాన్ని తీసుకొచ్చే ప్రకటన పెడతాం సార్. నేనేమంటున్నానంటే అసలు శశికృష్ణ ఎందుకు తయారవుతున్నారనేది నా ప్రశ్న సార్. శశికృష్ణను తయారు చేసింది ఎవరనేది నా ప్రశ్న. శశికృష్ణ ఎందుకు నిందితుడిగా మారాడు అనేది నా ప్రశ్న. నేనేమంటున్నానంటే ఈరోజు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది, ఈ తప్పు చేస్తే పోలీసులు ఊరుకోరు, అసలు ఆడపిల్లని కదిలించాలంటేనే భయపడే చట్టాలు ఉన్నాయి,
అనే అవగాహన సదస్సులు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ పరిచయం చేసిందా? పరిచయం సుచరిత గారు హోమ్ మినిస్టర్ గా అసలు ఎంత రాతండి. ఈరోజు పేరుకే సుచరిత హోమ్ మినిస్టర్, కానీ అనాథరైజర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా కొనసాగుతున్నారని ఎలా ఎలా చెప్పుకుంటామండి? హౌ షేమ్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ నేను అంటున్నాను. అంటే డమ్మీ క్యాండిడేట్ గా సుచరిత గారు కొనసాగుతుందనే విషయాన్ని దళితులు ఎందుకు డైజెస్ట్ చేసుకోవాలి? అసలు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దాని మీద అసలు డిఫమేషన్ కేసు వేయచ్చండి. మీరు అలా మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ అడ్వైజర్ who the hell is he to demand, who the hell is to he to direct the law and order? Nen adugutunnan sir, Suchita garu enduku cheyaru? Ledo, it's not so, resign. Suchita garu nen outer request chestunna, ambedkar ichinatvanti reservation upayoginchukoni ayina aatmagaurava poratam chesi Shobharani garu selipinatvanti Guntur jillalo puttina bettaga నీకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోకపోగా దళితుల్ని అవమానం చేసే పద్ధతి. రైట్ రైట్ శోభారాణి గారు, శోభారాణి గారు దయచేసి ఒక్క నిమిషం. ఇవాళ సుచరిత గారినో నాగార్జున గారినో నందిగం సురేష్ గారినో మనం పేరు పెట్టి విమర్శించడం కాదు నేను డిబేట్ పెట్టింది మేడం. దయచేసి మీరంతా సంఘటితంగా ఉండండి, ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడండి. ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే మన చర్యలు తప్ప మన చర్చలు తప్ప వేరే కాదు. హవెవర్ రమ్య కుటుంబానికి సరైన న్యాయం జరగాలి, నిందితుడికి సరైన శిక్ష పడాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి నియోజకవర్గాల్లో అందరిని కూడా అలర్ట్ చేయాలి. ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎటువంటి చేయకూడదు అనేది కూడా యువతకి నేర్పండి, దయచేసి చెప్పండి. మేడం గారు చెప్పినట్టుగా ఈ నేరానికి ఎటువంటి శిక్ష ఉంటుంది అనేది తెలియజెప్పగలిగితే ఇటువంటివి ఉండవు. అయితే కొంతమంది తెలిసి కూడా చేస్తుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు 11th పొజిషన్ నుంచి ఇంకొంచెం దిగజారకుండా చూసుకుంటే మంచిది. లా అండ్ ఆర్డర్ కాపాడాలి, దట్టు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఉంటుంది. చర్చల పాలన దివ్యాన్ గారికి, శోభారాణి గారికి, అలాగే విల్సన్ గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.